బీజేపీ పార్టీ కొన్ని పార్టీలను తయారు చేసింది తెలంగాణలో మన మధ్య విభజన పెట్టి రోజు కేసీఆర్ ను తిట్టించి ప్రజల్లో ఒక అయోమయాన్ని సృష్టించే కుట్రలు జరుగుతా ఉన్నాయి మనం ఆలోచించుకోవాలి ఏంటా బాణాలు ఎవరా బాణాలు ఏమని బయలుదేరినాయి ఆ బాణాలు ఆలోచించాలి నావంత ఏమన్నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతుకుండగా 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ వస్తుంది ఎట్లాస్తది తెలంగాణ అని మాట్లాడింది ఆ రోజు మాట్లాడలే అసెంబ్లీలో ఏమైనా తెలంగాణ తెలంగాణ బాగా ఎగుతున్నారు హరీష్ రావు ఏమైనా తెలంగాణ ఇచ్చేటందుకు సిగరెట్టా బీడియా అని మాట్లాడింది రాజశేఖర్ రెడ్డి రాజకుందా మీకు తెలంగాణ ఇయ్యడానికి ఉన్న సిగరెట్టా బీడియా ఏమైనా బాగా మాట్లాడుతుండ్రు అన్నాడు నేను బతుకుండగా తెలంగాణ రాదన్నాడు ఊకున్నావా యావత్ జాతిని ఏకం చేసినాం ఢిల్లీ మెడలు వంచి ఇయాల మన తెలంగాణ తల్లిని తెర నుంచి విడిపించుకున్నాం మన తెలంగాణ తల్లిని ఆంధ్రోల కబంద హస్తాల నుంచి విడిపించుకొని ఇయాల తెలంగాణను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం మనం ఆలోచించాలి మళ్ళీ ఏం కుట్రలు ఏమని బయలుదేరిండ్రు రాజన్న రాజ్యం తెస్తారా ఏంటిది మా నీళ్లు దోసుకునేది చాలలేదా మా నిధులు దోసుకునేది చాలలేదా మా ఉద్యోగాలు కొల్లగొట్టినే ఇంకా మీ కడుపు నిండలేదా మళ్ళా తెస్తారు మా నీళ్లు గుంజుకపోతుంది మా నిధులు కొట్టకపోతుంది మా ఉద్యోగాలు కొట్టకపోతుంది ఇంకా నిస్సిగ్గుగా రాజన్న రాజ్యం అట ఏంది రాజన్న రాజ్యం తెలంగాణలో మా పోతిరెడ్డిపాడు బొక్క కొట్టి మా నీళ్లను కొట్టకపోయిన వాళ్ళు మీరు మా ఉద్యోగాలు కొట్టకపోయిన వాళ్ళు మీరు మా తెలంగాణ నిధులు కొట్టకపోయిన వాళ్ళు మీరు మీరా ఈ తెలంగాణలో తిరిగేది మీరు పాదయాత్రలు కాదు పొర్లు దండాలు పెట్టినా మిమ్మల్ని నమ్మరు గాక నమ్మరు అని చెప్పి మనం చెప్తాం ఈ పోరాటాల గడ్డ ఈ తెలంగాణ ఇవాళ కొంతమంది రకరకాల ముసుగులలో వస్తుంది దళిత ఎజెండా ముసుగులో ఒకరు బాణాల ముసుగులో ఒకరు వాళ్ళు డైరెక్ట్ గా మనం తట్టుకోలేదు తెలంగాణలో కేసీఆర్ ను టిఆర్ఎస్ పార్టీలో తట్టుకునే శక్తి లేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు పార్టీలను తెచ్చిపెడుతున్నారు కొన్ని శిఖండిలను తెచ్చి ఈ తెలంగాణలో మనల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత సూత్రం అంతా ఆంధ్ర దాంట్లో ఉండే పార్టీ వేరు ఎనక ఉండేటోడు ఒకడు ముంగర నడిచేటోడు ఒకడు మరి గాయంత మర్చిపోయినామా 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ ఏం సిగరెట్టా బీడా నేను బతుకుండా తెలంగాణ వస్తుందా ఇవన్నీ మన మన చెవులలో తిరుగుతలేవు మర్చిపోయినాం మనం మర్చిపోయినామా ఈ ఆంధ్ర బిడ్డల చెడ ఇప్పుడు మనకు నీతులు చెప్తురు మనం వాళ్ళ నీతులు ఇనట మోసపోతామట ఆహా ఏం డ్రామా ఏం డ్రామా ఏం ఆర్టిస్టులు ఇవన్నీ టీవీలలో మీరు చూస్తుంది జాగ్రత్తగా ఉండాలి మనం మన తెలంగాణను మనం కాపాడుకోవాలి మన జాతి గౌరవాన్ని మనం కాపాడుకోవాలి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి తెలంగాణ పౌరుషం ఏందో మనం చూపించాలి ఇవాళ బిడ్డలారా మా యువకులు మా విద్యార్థులు దయచేసి జాగ్రత్తగా ఉందాం ఏమరపాటుగా ఉంటే మళ్ళీ ఆంధ్రోల చేతులకు పోయే ప్రమాదం ఉంది మనమందరం కూడా ఒక్క తాటి మీద ఉండి ఈ తెలంగాణను నిలబెట్టుకోవాలి ఆ తెలంగాణ తల్లి ఆత్మ గౌరవాన్ని మనం కాపాడే బాధ్యత మనందరి ఇది మళ్ళీ ఆంధ్రోల చేతికి పోతే ఆగమవుతారు ముసుగుల బయలుదేరిండ్రు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఇవ్వడం అంటే చుట్టా బీడి ఇచ్చినంత ఈజీ కాదని మాట్లాడినటువంటి రాజశేఖర రెడ్డి కూతురు వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తామంటే ఖబర్దార్ సహించేది లేదు షర్మిల ఎవరో వదిలిన బాణమంటూ ఆయన మంత్రి హరీష్ రావు మాట్లాడే ప్రయత్నం చేశారు రాజశేఖర్ రెడ్డి గారు చుట్టా బీడి అన్న మాట వాడలేదు ఇది గోబెల్స్ ప్రచారం రాజశేఖర్ రెడ్డి గారు అన్నట్టుగా మీరు 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డలకు పెద్ద పీట వేసిన నాయకుడు నిజానికి రాజశేఖర్ రెడ్డి గారే మొట్టమొదటి సంతకం తెలంగాణ బిడ్డలకు ఎంతో లాభం చేకూరుస్తుంది అని వాళ్ళ కోసం పెట్టిన సంతకమే ఉచిత విద్యుత్ ఎందుకంటే ఎక్కువ బోర్లు తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారికి అతి ప్రియమైన ప్రాజెక్టు జలయజ్ఞం అలాంటి దాంట్లో కూడా తెలంగాణ ప్రాంతానికే పెద్ద పీట వేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయకట్టులో విషయమైనా సరే బడ్జెట్ విషయంలో అయినా సరే ఇలా ఒకటి కాదు రెండు కాదు తెలంగాణని తెలంగాణ ప్రజలని గౌరవించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను కూడా గౌరవించాను కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో రాజశేఖర్ రెడ్డి గారు ఎంత ముఖ్యమో నాకు తెలంగాణ
కూడా అంతే ముఖ్యము అని ఈ పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టడం జరిగింది. నాకు తెలంగాణ ప్రాంతం ముఖ్యం కాబట్టి నా సొంతం కాబట్టి నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి పేరుతో బ్యాలెన్స్డ్ గా మేము తెలంగాణ పేరు కూడా పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకోవాలి కేసీఆర్ గారు తెలంగాణ ఉనికి అవసరం లేదు అని తెలంగాణను ఆయన పార్టీ నుంచి తీసేస్తే రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడి తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలైన అర్పించడానికి సిద్ధపడి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఈ రోజు పెట్టడానికి సిద్ధపడింది. ఒక్క విషయం గమనించండి ఇదే హరీష్ రావు గారు ఉద్యమప్పుడు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట మర్చిపోయినట్టు నాటకం ఆడిన వ్యక్తి ఈ హరీష్ రావు గారు. ఈ హరీష్ రావు గారికి తెలివి లేదు అనుకోవాలా? పెట్రోల్ తెచ్చుకున్న వాడు అగ్గిపెట్ట తెచ్చుకోవాల్సిన అవసరం లేదా? కావాలనే వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళ డ్రామాల కోసం వాళ్ళేమో ఇష్టం వచ్చింది ఇష్టం వచ్చిన నాటకాలు చేయొచ్చు. అసలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. శ్రీకాంతాచారి అగ్గిపెట్ట తెచ్చుకొని ఆత్మ బలిదానం చేసుకుంటే అమరవీరుడైతే ఈయన అగ్గిపెట్ట మంచిపోయి మంత్రి అయ్యాడు అని సిగ్గుండాలి కదా. ప్రజలను రెచ్చగొట్టారు, బిడ్డలను రెచ్చగొట్టారు, మీరు మాత్రం మంత్రులయ్యారు. మీరే త్యాగాలు చేయలేదు, మీరు ఉద్యమంలో ఎప్పుడు ఏ ఆస్తులు త్యాగం చేయలేదు, మీరు ఉద్యమంలో ఎప్పుడు మీ ప్రాణాలను త్యాగం చేయలేదు. కానీ కానీ పదవులు మాత్రం మీరు గొప్పగా అనుభవిస్తున్నారే. దళితులను విస్మరించారు కదా. అసలు అసలు మీరా మాట్లాడేది? అసలు ఎంతమంది, అసలు ఈ కుటుంబం కుటుంబం మొత్తానికి ఆస్కర్ అవార్డులు ఇవ్వాలండి. ఒకరేమో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట మర్చిపోయినట్టు నాటకం ఆడాడు, ఇంకొకడేమో గడ్డాలు పెంచుకొని దీక్షలు చేసినట్టు నాటకం ఆడారు, ఇంకొక ఆయమేమో అమాయకంగా బతుకమ్మలు ఆడుతూనే లిక్కర్ మాఫియా మొత్తము నడిపింది, ఇంకొకడేమో అసలు ఉద్యోగాల కోసం బిడ్డలు వందల మంది చచ్చిపోతుంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారట. అసలు నిరుద్యోగ సమస్య లేదట. ఇన్ని నాటకాలు ఆడుతున్నారే, ఇక మొత్తం ఈ కుటుంబం కుటుంబానికి ఆస్కర్ అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక చివరగా చెప్పండి, ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా పోలీసులు మీ పట్ల వ్యవహరించిన తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎట్లా చూస్తారు? థ్యాంక్ యూ మోడీజీ. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక మనిషి కాదు, ఎంతో మంది మా పక్షాన ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, ప్రజల కోసం చేస్తున్న పాదయాత్ర అడ్డుకోవడం అన్యాయమని, ఆ బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చి అరెస్టు చేయడం ఇంకా అన్యాయమని, ఆ బిడ్డ కారులో ఉండగానే టో చేయడం ఇంకా అన్యాయమని చాలామంది సానుభూతి వ్యక్తం చేశారు, చాలామంది సపోర్టు వ్యక్తం చేశారు. అసలు స్పందించిన వారు కొందరైతే స్పందించకుండానే బాధపడ్డవారు ఇంకెందరో ఇంకా ఎక్కువ ఉన్నారు. వారందరికీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.